హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసర్ అని వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. శ్రీరెడ్డి ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని ఒక వార్త ప్రచారంలో ఉంది సార్. ఆమె కూడా ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ప్రకారంగానే అందరు ఈ న్యూస్ స్ప్రెడ్ అయిందని అంటున్నారు. అసలు ఆమె చేసిన ట్వీట్ ఏంటి, ఎందుకు ఈ ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది, మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ముందుగా ఆమె ట్వీట్ ఎందుకు చూద్దాము. ఆమె ట్వీట్ ఏం చేసిందంటే, ఐఎమ్ మెంటలీ గోయింగ్ త్రూ డీప్ మెంటల్ ట్రామా. ఐ డోంట్ నో వ్యాన్ విల్ ఐ బికమ్ నార్మల్ అగైన్. మైట్ బీ మై భద్రకాళి షుడ్ సేవ్ మీ, ఎల్స్ ఐ ఆమ్ హైలీ గెటింగ్ సూయిసైడల్ థాట్స్. మీడియా అండ్ టీడీపీ అండ్ జనసేన టేకింగ్ ఏ బిగ్ పార్ట్ ఇన్ ఇట్. ఐ కాంట్ టేక్ దిస్ టార్చర్. ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ ఐ విల్ లివ్ విత్ దిస్ బాడీ. ఐఎమ్ ట్రయింగ్ టు బికమింగ్ నార్మల్ బట్ ఐ కుడెంట్. ఐ నో పీపుల్ విల్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్. ఐఎమ్ డెడ్ సీరియస్ అని పెట్టింది. దాని తర్వాత కింద బిగ్ ఇన్సల్ట్ ఈజ్ మై పార్టీ ఆల్సో డిడ్ నాట్ రికగ్నైజ్ మీ యాజ్ ఏ వైఎస్ఆర్సీపీ ఫాలోయర్. ఇది ఆమె ట్వీట్. అంటే క్లియర్గా ఆమెకి సూయిసైడల్ థాట్స్ వస్తున్నాయి, నాకు నేను ఈ బాడీలో ఎన్ని రోజులు ఉంటానో తెలియదు అని. డెడ్ సీరియస్ అనేది కూడా మళ్ళీ అక్కడ కూడా డెడ్ అనే పదం వాడింది ఆమె. సో క్లియర్గా ఆమె అంటే ఈ ట్వీట్ అంటే మీరు నన్ను కామెడీ చేయొచ్చు ఇటు ఇటు పెట్టుకొని, కానీ నేను డెడ్ సీరియస్గా ఉన్నాను అనేది. సో మనం కూడా సీరియస్గానే తీసుకోవాలి ఆమె ట్వీట్ని. ఎందుకంటే చాలామంది కామెడీ అనుకుంటారు, నిజానికి సూయిసైడల్ థాట్స్ ఉన్నవాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. దాన్ని క్రై ఫార్ హెల్ప్ అంటారు సైకాలజీ. క్రై ఫార్ హెల్ప్ అంటే నాకు హెల్ప్ చేయండి, నేను చనిపోవాలనుకుంటున్నాను, నన్ను ఎవరైనా కాపాడండి అనే ఒక ఇది చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గానే దీన్ని పరిగణించాలి. కాకపోతే స్ట్రాటజిక్గా ఆమె బెదిరించడానికి ఈ పని చేస్తుందని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆమె మీద ఆల్రెడీ కేసులు నమోదైనాయి, సో ఆమెను అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. సో దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే వైసీపీ నుంచి తెలుగుదేశం వాళ్ళని, జనసేన వాళ్ళని చాలా నీచంగా మాట్లాడే వాళ్ళల్లో శ్రీరెడ్డి ఒకరు, దాంట్లో డౌట్ ఏమి లేదు. నిజానికి శ్రీరెడ్డి తీసుకొచ్చిన కాజ్ ఏదైతే ఉందో బిగినింగ్లో, అంటే ఉమెన్ని సెక్సువల్గా ఎట్లా సినిమా ఇండస్ట్రీ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, కొత్తగా యాక్టర్లుగా వచ్చే వాళ్ళని వాళ్ళని యూజ్ చేసుకొని వాళ్ళకి ఛాన్సులు ఇస్తామని ఇంకొకటి పేరుతో వాళ్ళని లైంగికంగా యూజ్ చేసుకొని తర్వాత అవేమి ఇవ్వకుండా పక్కన పడేస్తుంది అన్నది ఆమె ద్వారా బయటికి వచ్చింది. దానివల్ల చాలా ఉపయోగం కూడా ఇండస్ట్రీకి జరిగింది, ముఖ్యంగా ఉమెన్కి. ఉమెన్కి కొంత ప్రొటెక్షన్ వచ్చింది. ఎవడంటే వాడు ఈజీగా ఇప్పుడు ఉమెన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలంటే కొంత భయపడే పరిస్థితి అయితే వచ్చింది. సో ఆ మేరకి ఖచ్చితంగా ఆమె కాంట్రిబ్యూషన్ ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఆమెతో ప్రాబ్లం ఏంటంటే ఆమె ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. తను ఏదైతే ఏ కాజ్ తనని ఎక్స్ప్లాయిట్ చేస్తే తను ఎంత హర్ట్ అయింది, ఎంత బాధపడిందో, తను వేరే వాళ్ళని హర్ట్ చేసినా అంతే హర్ట్ అవుతారో అంతే బాధపడతారనే సెన్స్ ఆమె కోల్పోయింది. కోల్పోయి ఏం చేసిందంటే, ఒక రకమైన, నేను ఆల్రెడీ ఆ బయోగ్రఫీలు అవన్నీ కూడా చెప్పాను నేను, సో ఒక రకమైన బ్లాక్మెయిల్ పాలిటిక్స్లోకి వెళ్ళింది అనేది కూడా ఆమె మీద ఉన్న ఆరోపణలు. సో అందుకనే ఆమె అంత డబ్బులు సంపాదించగలిగింది, ఇండిపెండెంట్ హౌస్ కట్టింది, అనేక కార్లు ఉన్నాయి ఆమెకు, ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే అంత ఇన్కమ్ వచ్చే పరిస్థితి ఏమి లేదు ఆమె వ్యూస్ చూసినా కూడా. కాబట్టి ఆమె బ్లాక్మెయిల్ ద్వారానే సంపాదించిందన్న ఇది కూడా ఉంది, ఉండొచ్చు. ఇవాళ తను బాధితురాలు కాబట్టి నాకు కాంపెన్సేట్ ఇవ్వండి లేదంటే మీ బతుకులు బయట పెడతానని ఆమె చెప్పు ఉండొచ్చు, ఆ రకంగా ఆమె తీసుకుండొచ్చు. సో అది కూడా పెద్ద విషయం కాదు. కానీ ఆమె వేరే మహిళల్ని, వేరే వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ని గురించి మాట్లాడడం కానీ, వేరే స్త్రీలను గురించి మాట్లాడడం కానీ చాలా భయంకరమైన బూతులు, భయంకరమైన ఇది. ఆమె ఎవరినైనా కూడా విమర్శించవచ్చు, కానీ దానికి ఒక పబ్లిక్ డీసెన్సీ అనేది ఆమె కోల్పోయింది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు హర్ట్ అవుతారు కదా, అవతల ఉమెన్ హర్ట్ అవుతారు, మహిళలు ఉన్నారు వాళ్ళని నువ్వు నీచంగా మాట్లాడుతున్నావు, వాళ్ళు హర్ట్ అవుతారు. తర్వాత అనేక మంది నాని లాంటి యాక్టర్స్నంతా గురించి కూడా బూతులు చెప్పడం వితౌట్ ఎనీ ప్రూఫ్స్, అవి ఇలాగ ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడం అనేది ఆమె పెరిగిపోయింది బాగా. సో దానివల్ల వైసీపీ వాళ్ళు కూడా ఆమెను ఓన్ చేసుకునే పరిస్థితి ఎప్పుడూ లేదు.
ఏమి మేబీ ఇండైరెక్ట్గా ఎవరైనా హెల్ప్ చేస్తారో తెలియదు, కానీ వైసీపీ అఫీషియల్గా ఎప్పుడు కూడా ఆమె తమ సోషల్ మీడియా వింగ్లో ఉందని ఎప్పుడు అనుకోలేదు, మనకు చెప్పలేదు ఎక్కడ. కాకపోతే ఆమె అప్పుడప్పుడు మాకు డబ్బులు ఇవ్వట్లేదు అంటే ఆమెకి ఏదో డబ్బులు అయితే ముట్టినాయనేది కూడా వైసీపీ నుంచి ఒక సెన్స్ అయితే వస్తుంది. ఆమె డబ్బులు నాకు రావట్లేదు అనేది కూడా ఓపెన్గా ఆమె మాట్లాడింది. ఆమె కోపం ఉంటే వైసీపీ వాళ్ళని కూడా రోజాను కూడా ఆమె చిన్న నీచంగా మాట్లాడింది. సో ఇలాగా తనాపర అనే భేదం కూడా లేకుండా మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆమెకు వేడి మొదలైంది. చాలామంది ఇదే అనుకున్నారు, ఏంటి శ్రీరెడ్డికి ఇంత ధైర్యం ఏంటి అంటే ఆమె దగ్గరే కోల్పోవడానికి ఏమీ లేదని కొంతమంది అంటే, అప్పుడు కూడా అన్నారు మరి ఆమెని రేపు జైల్లో పెడితే ఏం చేస్తుంది, లేకపోతే ఆమె ప్రాణాలకు ప్రమాదం కదా ఇలా మాట్లాడితే అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఈమె వేరే వాళ్ళని విమర్శించింది. ఇది ఖచ్చితంగా ఆమెను సపోర్ట్ చేసిన, ఆమె కాజును సపోర్ట్ చేసిన మహిళా సంఘాలు కూడా ఆమె వైపు నిలబడే పరిస్థితి ఇవాళ లేదు. ఎందుకు లేదంటే ఒక పబ్లిక్ డీసెన్సీ అని మహిళా సంఘాలు కూడా కొట్లాడుతారు అన్యాయాలకు వ్యతిరేకంగా, స్త్రీల మీద వివక్షకి, స్త్రీల మీద దాడులకి వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేస్తారు వివిధ రూపాల్లో. కానీ ఒక విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్లో, విత్ ఇన్ ద డెమోక్రటిక్ నామ్స్లో వాళ్ళు ఫైట్ చేస్తారు. ఈ అమ్మాయి అది కాకుండా మన దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది, లేకపోతే ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, వీడియోలు రిలీజ్ చేయడం, ఇది సహించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. దాంతో ఇప్పుడు టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వైసీపీలో ఎవరెవరైతే ఇలా మాట్లాడారో వాళ్ళ మీద అంతా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆల్రెడీ కొంతమంది లోకేష్ కాంటిగా వీళ్ళు మాట్లాడిన వాళ్ళని కొట్టి, వాళ్ళ దగ్గర సారీ చెప్పించి ఏడిపించి వాళ్ళని వీడియోలు తీసి పెట్టిన ఇవి కూడా మనం చూసాం. ఆ క్రమంలో అందరికీ కూడా, తెలుగుదేశంలో అందరికి కూడా శ్రీరెడ్డి మీద విపరీతమైన కోపం ఉంది, జనసేన కూడా కోపం ఉంది. అందుకని శ్రీరెడ్డి మీద వాళ్ళు కూడా అంతే ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇది ఒక రకమైన ఇదే అయిపోయింది, నువ్వు మాట్లాడతా నేను మాట్లాడతా అన్నట్టుగా అయిపోయింది. సో ఈ వారిలో ఇప్పుడు కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. సో ఈమెను ఖచ్చితంగా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. సో ఒకవైపు ఏమో వైసీపీ సపోర్ట్ లేదని కూడా వాపోతుంది. వైసీపీ వాళ్ళు ఎవరిని ఎవరు సపోర్ట్ చేసుకునే పరిస్థితిలో లేరు, వాళ్ళు ఎవరిని ఎవరు కాపాడుకోవాలన్న పరిస్థితిలో ఉన్నారు. జగన్ అంటున్నాడు కానీ జగన్ని జగనే కాపాడుకోలేని పరిస్థితి ఇవాళ జగన్కు ఉంది. ఎందుకంటే జగన్ మీద కేసులు పెడుతున్నారు, 10 రోజులు అయింది జగన్ అపాయింట్మెంట్లు అడిగి, మోడీది అండ్ అమిత్ షాది వాళ్ళు ఇప్పటివరకు ఏమి అనుకోలేదు కాబట్టి జగన్కి అనివార్యంగా కూటమి లేకపోవాల్సిన అవసరం ఉంది. కూటమి లేకపోయినా ఆయన్ని జైల్లో వేస్తారు, మహా కూటమి ఏం చేస్తుంది, మహా అంటే ఖండిస్తుంది. సో చంద్రబాబు అరెస్ట్ అప్పుడు కూడా కూటమి నాయకులు ఖండించాడు, ఏం జరిగింది జగన్కి కూడా తెలుసు. సో జగన్ ఇప్పుడు తను తాను కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాడు, వైసీపీలో నాయకులు తమను తాము కాపాడుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈమెను ఎవరు కాపాడతారు? పైగా ఈమె ఎప్పుడు యాక్టివ్గా వైసీపీ మెంబరు కానీ ఏమని క్లెయిమ్ ఎప్పుడు లేదు. కాబట్టి ఆమె డిప్రెషన్లో ఖచ్చితంగా ఉంటుంది, ఆమెకి ఇది గడ్డుకాలమే, ఇది ముందు ఊహించుండాలి. ఆమె ఒకవేళ మా వైసీపీ ఓడిపోయి తెలుగుదేశం వస్తే మన పరిస్థితి ఏంటనే ఊహించుకోవాలి. ఇది ఆమె ఒక ఎగ్జాంపుల్ చాలామందికి, అంటే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, నెగిటివ్ ఎగ్జాంపుల్, అంటే ఎలా ఉండకూడదో మనం ఏమని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు ఆమె, నేను కోరుకునేది ఏంటంటే సూసైడర్లు దీనికి వెళ్ళొద్దని నేను కోరుకున్నా, ఎందుకంటే ఈ ఫేజ్ అనేది ఎక్కువ రోజులు ఏమి ఉండదు. ఖచ్చితంగా ఆమె మీద కేసులు పెడితే ఎదుర్కోవాలి, లీగల్గా ఎదుర్కోవాలి దాన్ని. ఖచ్చితంగా లీగల్గా ఎదుర్కోవడం, జైలుకి ఒకవేళ వెళ్ళినా, జైలు అంటే బయట భయపడేంత ఘోరంగా ఏమో జైల్స్ ఉండవు. సో కొంత మేనేజ్ చేసుకోగలిగితే జైల్లో కూడా కొద్ది రోజులు ఉండొచ్చు. అంత మాత్రం అది కూడా ఒక ఎక్స్పీరియన్సే, ఎందుకంటే నేను 8 మంత్స్ ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. సో అందువల్ల మనకేంటంటే చాలా ఇష్యూస్ దాన్ని ఫేస్ చేయకముందు చాలా భయంకరంగా కనబడతాయి, ఒకసారి దాన్ని ఫేస్ చేసేసామంటే ఇంతేనా అనిపిస్తుంది. కాబట్టి ఈ ఫేజ్ ఆమెకి డిఫికల్ట్గా ఉంటుంది ఖచ్చితంగా. దీన్ని ఫేస్ చేస్తే ఆమె ఊహించని వైపు నుంచి కూడా ఆమె మద్దతు దొరికే అవకాశం ఉంది. సో ఈ ట్వీట్ ఖచ్చితంగా సీరియస్ తీసుకొని ఆమెకి కౌన్సిలింగ్ కూడా అవసరం. అంత మాత్రాన ఆమె చేసిన తప్పులు క్షమించమని నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా లీగల్గా చర్యలు అయితే తీసుకోవాలి ఎవరి మీదైనా కూడా. సో అంత ఇదిగా మాట్లాడి వ్యక్తిగతంగా దాడులు చేయకూడదు అనేది ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి. రాజకీయంగా ఎన్నైనా మాట్లాడచ్చు, మనం విభేదించవచ్చు ఎవరితోనైనా, వాళ్ళని విమర్శించవచ్చు, తప్ప వ్యక్తిగతంగా వాళ్ళని బిలో ద బెల్ట్ వెళ్ళి వాళ్ళని మాట్లాడడం, వాళ్ళ స్త్రీలను మాట్లాడడం,
ఇటువంటివన్నీ కనీసం ఇప్పటికైనా ఆమె ఇది పెట్టాలి. దీనికంటే కూడా ఆమె నేను గతంలో ఇలా చేసిన తప్పు అని కానీ ఓపెన్గా ప్రకటించి నేను ఇక మీదట క్లీన్ పాలిటిక్స్ చేస్తాను అని ఆమె ప్రకటిస్తే అది మంచిది. ఇది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఆమెను ఎగతాళి చేస్తారు. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు, నువ్వు చస్తే ఎవడు పట్టించుకుంటాడు, ఇట్లాంటి కామెంట్లు ఆల్రెడీ మొదలైనవి. అది కరెక్ట్ కాదు. ఆమె ధైర్యంగా ఫేస్ చేయాలి. చాలా ఇష్యూస్ని ఆమె ఆల్రెడీ ఫేస్ చేసింది. దీన్ని కూడా ధైర్యంగా ఫేస్ చేస్తే షీ కెన్ విన్ ఓవర్. బట్ అట్ ద సేమ్ టైం ఆమె మారాలి కూడా. మారి తన పద్ధతులను మార్చుకుంటే ఖచ్చితంగా సింపతి వస్తుంది ఆమె.